అందరికీ శుభోదయం, ఇష్టకామ్యాభివృద్ధిరస్తు. ఇంకా కామేశ్వరి ఆన్లైన్లోనికి రాలేదే. కామేశ్వరి, ఇంకా వీడియో నువ్వు ఎందుకు ఆన్ చేయలేదు? ఆన్ చేసి త్వరగా రా. మా అమ్మ నాకు ఇప్పుడు జరవేస్తోంది మాస్టారు. ఇంతకీ ఆన్లైన్ లో రాముడు రాముడు అంటూ రామజపం చేసేది ఎవరట? నాన్నమ్మ తాతయ్యని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి తగలడు. ఇద్దరు కలిసి చెమ్మ చెక్క చారడేసి ముగ్గ, చెమ్మ చెక్క చారడేసి ముగ్గ అని చక్కగా ఆడుకుంటారు. మా తాతయ్య వయసులో ఉండేటప్పుడు మీలాగే ఉండేవారట, అందుకే మిమ్మల్ని చూస్తూ రాముడు రాముడు అని తాతయ్యని తెగ కలవరిచ్చేస్తోంది. ఇంతకీ మీ తాతయ్య ఉన్నాడా? మా నాన్న దెబ్బకి పైకి పోయాడు మాస్టారు. తొందరగా పోయాడు అక్కు పక్షి. అంతగా మీ నాన్నమ్మని నన్ను తేనిపాల చూడొద్దని చెప్పు. మావిడికి నేను ఒక్కడే మగుణ్ణి. ఆవిడిని పక్కకు జరిపి లైన్ లోకి రావే కామేశ్వరి కాముడు. అలాగే మాస్టారు. ఏమండోయ్, మీరు ఆన్లైన్ క్లాస్ లో తగలడితే వంట ఎవరు చేసి తెస్తారు? ఒసే ఒసే ఒసే, నీ దుంప తెగ పిల్లలు వింటారే. రాత్రి అంట్లన్నీ అలాగే తగలడి వచ్చాయి. ఆ దిక్కు మళ్ళీ ఆన్లైన్ క్లాస్ త్వరగా ముగించుకుని వచ్చి చావండి. ఇంట్లో ఉంటే పెరడం కోల, బయటికి వెళ్తే కరోనా కోల. వస్తున్నావు పిల్లలు, నన్ను కాదు మా ఇంటి పక్కన ముగుడు పెళ్ళాలు ఎప్పుడు ఇలాగే కీచులాడుకుని చేస్తారు. ఇగో వాళ్ళనే అలా కొట్టుకోవద్దని చెప్తున్నాను. కామేశ్వరి, చెప్పిన ఉప్పు కర్పూరం పద్యం వచ్చిందా? కప్పులో ఉప్పు, ఉప్పు కప్పులో ఉప్పు, కప్పులో ఉప్పు గరిడితో తిప్పు, కప్పులో ఉప్పు గరిడితో తిప్పు కాదు పద్యం వచ్చిందా అని అడుగుతున్నా నేను. అమ్మా, కప్పులో నూడిల్స్ వేసింది, అందులో ఉప్పు వేయలేదు మాస్టారు. తొందరగా తిని తగలడు. నేను హీరోగా పద్యం చెబుతాను, వింటూ తిని చావు. అర్థమైందా? భాస్కర శతకంలో భాస్కరుడు ఈ విధంగా చెప్తున్నాడు. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరర్ధకంబు. గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదులుగా మంచి కూర నలపాకము చేసిననైన అందు ఇం పొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. చూసారా మాస్టారు, ఎంత బాగా నూడిల్స్ చేసినా అందులో ఉప్పు లేకపోతే ఏం టేస్ట్గా ఉంటుంది మాస్టారు? అమ్మయ్యా, తిండి అయిపోయింది మాస్టారు. ఒసే వెనక పూతరేకులు పూతరేకులు సీరియల్ ఆపమని చెప్పవే చెప్పు. ఆ పూతరేకుల్లో హీరో అచ్చం. మీ అమ్మ బావలా ఉంటాడు. వద్దమ్మా వద్దు, ఇంకా చెప్పకు, పిచ్చా ఫ్యామిలీ అన్నమాట. ఇంతకీ అయిపోయింది. నాలుగు డబ్బులకి కక్కుర్తి పడి అన్ని సబ్జెక్టులు చెప్తానని ఒప్పుకోవడం నా బుద్ధి తక్కువే. ముందు లెక్కలు తీయమ్మా, లెక్కలు తీయి. గత నెల మీ లెక్కలన్నీ తీర్చేశాం కదా మాస్టారు. పోసి నీ అమ్మ కడుపు మాడ. నా లెక్కలు కాదే, నువ్వు చేసే లెక్కల పుస్తకం తీయవే కాదు. నీకు 10 రూపాయలు ఇచ్చాననుకో, అందులో 5 రూపాయలు ఖర్చు చేసేస్తే ఇంకా ఎంత మిగులుతాయి? మిగిలిన డబ్బులు కనిపించడం లేదు మాస్టారు. ఎక్కడ పెట్టానో గుర్తు రావడం లేదు. కనిపించగానే చెబుతానే. పోసి నీ దుంపదగ నీకు పాఠాలు నేర్పడం నా వల్ల కాదే. ఇంతకీ ఎక్కాలు మానాలు వచ్చాయా? అదే ఆలోచిస్తున్నా మాస్టారు, ఆటోలో ఎక్కాలా మానాలా అని. ఒసే, ఏ ఆటోలో పడితే ఆటోలో ఎక్కి చావకే. నీ మెదడులో గుజ్జు మోకాళ్ళలో ఉంది, నిన్ను తగలయ్య. మీ నాన్నని బట్టలు అవతలకు వెళ్ళి వేసుకుని చావమను. విశ్వరూపం చూడలేక చస్తున్నాను, విశ్వరూపం చూడలేక చస్తున్నాను. మోకాళ్ళలో గుజ్జు ఎక్కువ ఉంటే మోకాళ్ళ నొప్పులు రావట కదా మాస్టారు.
ఒసే అయోమయం, నీకు పాఠాలు చెప్పడం కన్నా కరోనా నోట్లో తలపెట్టి చావడం మంచిదే. మాస్టర్, మీరు ప్రతిదానికి నన్ను తెగ దీవించేస్తున్నారు. మీరగా ఎవ్వరూ దీవించరు. ఇట్లకి దీవెన్లకి తేడా తెలియదే నీకు? నాది అంతా మా నాన్నమ్మ పొలికని మమ్మ అంటుంది మాస్టర్. అయ్యా బాబోయ్, అంతేగా నేను ఆన్లైన్ లో ఉన్నాను, నరకంలో ఉన్నాను అర్థం కావడం లేదు. మీ వీడియోలు మూసుకు తగలడండి. ఈ క్లాసు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.